ఇప్పుడు వీళ్ళందరూ కూడా తొందరపడ్డారు. ఎలాగైనా సరే శంకరుడికి పార్వతీదేవి యందు అనురక్తి కలగాలి, ఆమెని కామంతో చూడాలి అని వాళ్ళ కోరిక. ఆయన తపస్సు యందు ఉన్నాడు. ఆమె ఏమీ తెలియని పిల్లల ఒక కన్య, తండ్రి అదుపులో ఉన్నటువంటి కన్య ఎంత పవిత్రమైనటువంటి జీవనం చెయ్యాలో అంత పవిత్రమైనటువంటి జీవనాన్ని ఆమె చేస్తూ ఏమీ తెలియని దానిలా ఆమె ప్రవర్తిస్తోంది. అందుకని ఆయన మన్మధుణ్ణి పిలిచాడు. పిలిచి పురహరునకు అద్రిజకును భరగన్ ప్రభవించునట్టి బలిజుడు ఈ తారకుని పరమర్చుగాన అద్రికన్యకకు పురహరుని కూర్చి కీర్తి బడయుము మదన అన్నాడు. ఈ పురహరుడికి అంటే శంకరుడికి, అద్రిజ అంటే పర్వతరాజు యొక్క కుమార్తె పార్వతీదేవికి సంతానము కలిగితే తప్ప తారకాసుర సంహారం కాదు. అందుకని పరమశివుడు పార్వతీదేవి యందు అనురక్తుడయ్యేటట్టుగా నువ్వు ప్రయత్నం చెయ్యి. నువ్వు మన్మధుడివి కదా, నువ్వు బాణములు వేశావనుకో అవతల వారి యందు అనురక్తి కలుగుతుంది, కాబట్టి నువ్వు వెళ్ళి శంకరుడి మీద బాణాలు వేయి అన్నాడు. అంటే మన్మధుడు అన్నాడు, నేనేమిటి, పరమశివుడంతటి వాడి మీద పువ్వుల బాణం వేయడమేమిటి, ఆయనకి కామం కలగడమేమిటి, ఆయన పార్వతీదేవి యందు అనురక్తుడు కావడం ఏమిటి, ఆయన ఊరుకుంటాడా, ఆయనే సామాన్యుడా, పుండరీకాక్షుని పుత్రుండనయ్యుండి ఇభచర్మధరుపైకి ఎట్లు పోదు, పోయినా దేవు భూరి ప్రతాపాగ్ని మెరయంగ నా తేజమెందు నిలచు, నిలచిన మహాదేవు మూర్తిని కనుగొని ఎదురి విజృంభించి ఎట్లు వత్తు, బొచ్చిన మా తండ్రి వావిరి కోపించి ఏ చూచు చూపునో అనుచు వెరతు, వెరతునయ్య ఎన్ని విధముల చెప్పిన కొలది కాదు నాక గోచరంబు, నిక్కమివిధంబు నియాన దేవేంద్ర మృగకులేశు నోర్వ మృగము వశమే. ఎంత అద్భుతమైన పద్యం చెప్పించారు. మన్మధుడు అన్నాడు, ఆయనేం తొందరపడి వెళ్ళిపోలేదు, పుండరీకాక్షుని పుత్రుండనయ్యుండి ఇభచర్మధరుపైకి ఎట్లు పోదు, నేను శ్రీ మహావిష్ణువు యొక్క కొడుకుని, మనసిజుడని పేరు, ఆయన మనస్సులోంచి వచ్చాడు కాబట్టి నేను శ్రీ మహావిష్ణువు యొక్క కుమారుణ్ణి, విష్ణువు యొక్క కుమారుడనయ్యుండి పరమశివుడి మీదకి యుద్ధానికి వెళ్ళనా. వాళ్ళిద్దరూ శరీరము ప్రాణములా ఉంటారు, యథార్థమనకు అభేదం. అటువంటి శంకరుడి మీదకి విష్ణుపుత్రుడనైన నేను యుద్ధానికి వెళ్ళనా, అసలు కుదురుతుందా అది, పుండరీకాక్షుని పుత్రుండనయ్యుండి ఇభచర్మధరుపైకి ఎట్లు పోదు, పోయినా దేవు భూరి ప్రతాపాగ్ని మెరయంగ నా తేజమెందు నిలచు, ఆయనెక్కడా నేనెక్కడా, ఆయనే నిలబడితే ఆయన తేజస్సుతో ఏ సామాన్యమైనటువంటి స్వరూపమా యుద్ధం వచ్చి నిలబడితేది. ఓం నమో భగవతే సదాశివాయ సకలతత్వ విదూరాయ సకల లోకైకకర్త్రే సకల లోకైకహర్త్రే సకల లోకైక సంహర్త్రే సకల లోకైక సాక్షిణే సకల లోకైక గురవే సకల జగదభయంకరాయ చాంకశేఖరాయ శాశ్వత నిజావాసాయ నిరావాసాయ నిరాభాసాయ నిరాతంకాయ నిష్కళంకాయ నిష్ప్రపంచాయ నిర్ద్వంద్వాయ నిస్సంగాయ నిర్మమాయ నిర్మలాయ నిర్గుణాయ నిరుపమ విభవాయ నిత్యశుద్ధబుద్ధ పరిపూర్ణ సచ్చిదానందద్వైత పరమ ప్రకాశాయ పరమతేజో ప్రకాశ అని ఆయనే కానీ ఉవ్వెత్తున లేచి నిలబడి ఆయుధములనన్నిటినీ పట్టుకుని వీరభద్రావతారంతో నిలబడ్డాడనుకోండి, మహాభైరవ కావభైరవ ప్రచండ భైరవుడు కింద నిలబడితే ఆయన ముందు నిలబడగలిగిన వాడు ఎవడుంటాడు, కాబట్టి ఆయనతో నేను యుద్ధం చేయనా, అది సాధ్యం అవుతుందా, ఇభచర్మధరుపైకి ఎట్లు పోదు పోగిన అద్దేవు భూరి ప్రతాపాగ్ని మెరయంగ నా తేజమిందు నిలతు, నిలచిన ఆ మహాదేవు మూర్తిని కనుగొని ఎదిరి విజృంభించి ఎట్లు వత్తు, అసలు నిజంగా నేను ఆయన మూర్తి అలా పెరిగిపోయి నిలబడితే చూసి తట్టుకుంటానా, తట్టుకుని నిలబడ్డాననుకో ఇంక తిరిగి వస్తానా యుద్ధం చేస్తే, ఇక రావడం కల్లా తిరిగి రాను, ఆయన పాశుపతాస్త్రం ఉన్నవాడే ఆయన బాణానికి నేను తట్టుకుంటానా వెనక్కి రాను, ఒకవేళ వచ్చానుకో పరమశివుణ్ణి గెలిచాను ఆయనకి కామం కలిగేట్లు చేశాను, తిరిగి వస్తే వచ్చిన మా తండ్రి వావిరి కోపించి ఏ చూచు చూచునో ఏ చూచు చూచునో అనచు వెరతు, నేను ఇంట్లోకి వస్తుంటే మా నాన్నగారు శ్రీ మహావిష్ణువు గుమ్మం దగ్గర నిలబడి శంకరుడి మీద బాణం వేశావా, వేసి ఆయనకు కామం కల్పించావా అని ఆయన నా వంక ఇలా చూస్తే నేను తట్టుకుని గుమ్మం దాటడమే, వెరతునయ్య ఎన్ని విధముల చెప్పిన, నువ్వు ఎన్ని మాటలు చెప్పు నాకు భయమే, వెరతునయ్య ఎన్ని విధముల చెప్పిన కొలది కాదు నాకు గోచరంబు, ఇదేం చిన్న పని కాదు, నువ్వు నన్ను నిష్కారణంగా పంపిస్తున్నావు ఈ పని అవ్వదు, నిష్కారణంగా పోతాను నేను,